హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఇంట్లో స్వీట్ కార్న్ ఏ రెసిపీ చేసినా సరే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. ఆల్రెడీ స్వీట్ కార్న్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్వీట్ కార్న్ తో చేసుకునే 5 స్నాక్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలోని షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేదాము. ఫస్ట్ స్వీట్ కార్న్ స్నాక్ రెసిపీ కోసం మొక్కజొన్నని హాఫ్ గా కట్ చేసుకుని హాఫ్ మొక్కజొన్న నుండి పలుకుల్ని సెపరేట్ చేసేసుకుందాము. వీటిని ఒక్కొక్కటి తీసే కన్నా ఇలా నైఫ్ తో కట్ చేసేసుకుంటే అన్ని కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి, మనకి వర్క్ కూడా తగ్గుతుంది. హాఫ్ మొక్కజొన్న నుండి తీసిన మొక్కజొన్న పలుకుల్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో హాఫ్ మొక్కజొన్న మిగిలిపోయింది కదా, దీని పలుకుల్ని కూడా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ప్యాన్ లోని కొద్దిగా బట్టర్ వేసుకుని అది మెల్ట్ అయ్యాక కొద్దిగా ఫ్లేవర్ కోసం చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి కావాలి అంటే వీటిని గ్రైండ్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. స్పైసీని ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాయి కదా, చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ పీసెస్ ని 1/4 కప్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ గ్రీన్ పీస్ ని వేస్తున్నాను. దీనికి బదులుగా బీన్స్, బ్రోకలి, క్యాబేజ్ కూడా చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ కొద్దిగా కుక్ అయిపోయాయి కదా, ఇందులోనే ఇందాక గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి లో ఫ్లేమ్ లో 1 మినిట్ ఫ్రై చేశాక 1/2 కప్ స్వీట్ కార్న్ పలుకుల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 3-4 కప్స్ వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి వెజిటబుల్స్ అన్నిటిని మిక్స్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ రెసిపీకి మనం కార్న్ ఫ్లోర్ ఏం యూస్ చేయట్లేదండి. కార్న్ ఫ్లోర్ కి బదులుగా జొన్నపిండిని అయితే యూస్ చేస్తున్నాను. బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని తీసుకుని కొద్దిగా నార్మల్ వాటర్ నే వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్ లో వేసి ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని నేను ఇక్కడ జొన్నపిండిని యూస్ చేస్తున్నాను. జొన్నపిండికి బదులుగా రాగి పిండిని యూస్ చేసుకోవచ్చు. రాగి పిండి యూస్ చేస్తే అది మనకి బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు తొందరగా తినడానికి ఇష్టపడరు. ఇలా అయితే మనకి సేమ్ స్వీట్ కార్న్ సూప్ లాగే కలర్ ఉంటుంది కాబట్టి పిల్లలు మేబీ తినడానికి మన టేస్ట్ కి తగ్గట్టు రాగి పిండినైనా యూస్ చేయొచ్చు, లేదంటే జొన్నపిండినైనా యూస్ చేయొచ్చు. టేస్ట్ లో ఏం డిఫరెన్స్ ఉండదండి, సేమ్ మనకి స్వీట్ కార్న్ సూప్ లాగే ఉంటుంది. మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ ఇంకో 3-4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ బాయిల్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైంలో కొద్దిగా పెప్పర్ పౌడర్ చిన్నగా చాప్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కొత్తిమీరను కూడా యూస్ చేసుకోవచ్చు. అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా ఇంకో 1 మినిట్ బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే హెల్దీగా టేస్టీగా స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ కార్న్ సూప్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ తో, కార్న్ స్టార్చ్ యూస్ చేయకుండా జొన్నపిండి వాడాం కాబట్టి చాలా హెల్దీ అండి. మస్ట్ ట్రై రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది టమ్మీ ఫుల్ గా ఉంచడమే కాకుండా సాయంత్రం టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ట్రై చేయొచ్చు. సెకండ్ రెసిపీ కోసం మిక్సీ జార్ లోని 1/3 కప్ స్వీట్ కార్న్ వేసుకుని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంది బౌల్ లోకి వేసేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం, నచ్చితే పచ్చిమిర్చి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ పలుకుల్ని వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ని ఉడికించలేదండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. నచ్చితే చాట్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుని వాటర్ వేయకుండా వెజిటబుల్స్ ని ప్రెస్ చేసుకుంటూ అంతా మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్స్ లో ఉండే మాయిశ్చర్ వల్ల మనం వాటర్ యూస్ చేయకుండానే ఇలా మొత్తం మిక్స్ అయిపోతుంది. దీన్ని మనకు నచ్చిన సైజు లో టిక్కిల్ లాగా చేసుకోవచ్చు. ప్యాన్ లో ఆయిల్ వేసి రెడీ చేసిన టిక్కిల్ ని పెట్టేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే టర్న్ చేసేటప్పుడే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే స్వీట్ కార్న్ ఫ్రిటర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి కూడా వేడివేడిగా బాగుంటాయి. థర్డ్ రెసిపీని ఇంకా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బౌల్ లోని 1/3 కప్ ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, మనకి నచ్చితే క్యారెట్ తురుము, పనీర్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఆరిగానో, నచ్చితే చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ప్లేట్ లోని ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకుని దానికి ఒక సైడ్ అంతా బటర్ ని అప్లై చేసేసుకోవాలి. బటర్ అప్లై చేసిన బ్రెడ్ స్లైస్ మీద ఇందాక రెడీ చేసిన స్టఫింగ్ పెట్టుకోవాలి.
ఈ స్టఫింగ్ లో మనకి నచ్చితే చీజ్ ని తురుముకొని కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చీజ్ స్లైస్ ని యూజ్ చేస్తున్నాను. ఇంట్లో అవైలబుల్ ని బట్టి చీజ్ ని తురుముకొని స్టఫింగ్ లో మిక్స్ చేసి ఆ తర్వాత బ్రెడ్ మీద వేసుకోవచ్చు, లేదంటే ఇలా చీజ్ స్లైస్ ని కూడా పెట్టుకోవచ్చు. చీజ్ స్లైస్ పెట్టిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకోవాలి. పాన్ లో కొద్దిగా బటర్ వేసుకుని రెడీ చేసిన బ్రెడ్ శాండ్విచ్ ని కూడా పెట్టేసి బ్రెడ్ లోపల చీజ్ మెల్ట్ అయ్యి బయట అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పాన్ మీద చేసుకోవచ్చు, లేదంటే శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్ లో కూడా చేసుకోవచ్చు. ఇది కుక్ అయ్యేలోపు లోపల ఉన్న చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ గా స్వీట్ కార్న్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. ఫోర్త్ స్వీట్ కార్న్ స్నాక్ రెసిపీ కోసం మిక్సీ జార్ లోని 1/4 కప్ గ్రీన్ పీస్ వేసుకుని 1/4 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. వీటిని ఏమి ఉడికించిన అవసరం లేదండి. వాటర్ వేయకుండా పల్స్ మోడ్ లో ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిందంతా బౌల్ లోకి వేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ గ్రీన్ పీస్ లేకపోతే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ని వేసుకోవచ్చు. ఒకవేళ బ్రోకోలీ యూస్ చేస్తున్నట్టయితే దాన్ని కూడా కోర్స్ గా గ్రైండ్ చేసి యూస్ చేసుకోవాలి. అప్పుడు వెజిటేబుల్స్ తొందరగా ఉడికిపోతాయి, లేదంటే చిన్నగా చాప్ చేసుకున్నా సరే సరిపోతుంది. అంతా కలిసి అలా మిక్స్ చేసాక 1/4 కప్ వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు, బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ నానాలి కాబట్టి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. అదంతా ఒకసారి మిక్స్ చేసుకుని పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసిన కొన్ని రెసిపీస్ కి అవి చాలా డెలికేట్ గా ఉంటాయండి, వాటిని వెంటనే మనం టర్న్ చేసేయద్దు. కింద బాగా కుక్ అయిపోతే అవి ఇరిగిపోకుండా టర్న్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే ఇరిగిపోతాయి. వీటిని లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకుంటే అవి లోపల వరకు బాగా ఉడుకుతాయి. కింద అడుగంతా బాగా కుక్ అయిపోతే అప్పుడు టర్న్ చేసుకుని రెండు వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. పైన స్పూన్తో కొద్దిగా టచ్ చేస్తే అవి చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, అంటే లోపల కూడా ఉడికిపోయినట్టే. అంతే, చాలా సింపుల్గా కార్న్ ప్యాటీస్ అయితే రెడీ అయిపోయాయి. ఫిఫ్త్ స్నాక్ రెసిపీ కోసం 2 మీడియం సైజ్ పొటాటోస్ ని ఉడికించేసుకోవాలి. కుక్కర్ లో అయితే 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా సాఫ్ట్ గా కూడా ఉడికించకూడదు. చాపర్ లో గానీ మిక్సీ జార్ లో గానీ 3 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇవి ఉడికించిన స్వీట్ కార్న్ కాదండి. ఇలా కోర్స్ గా చాప్ చేసుకుని పక్కన పెట్టేసి ఉడికించిన బంగాళాదుంపని తురుముకొని బౌల్ లో వేసుకుని అందులోనే కోర్స్ గా చాప్ చేసుకున్న స్వీట్ కార్న్, చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి కొద్దిగా చీజ్ ను కూడా తురుముకొని వేసేసుకోవాలి. అంతా కలిసి అలా మిక్స్ చేసుకుంటే బంగాళాదుంప కరెక్ట్ గా ఉడికించుకుంటే చేతికి అంటుకో ఈ విధంగా డౌ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకుంటే బ్యాటర్ స్టిక్కీగా ఉండదు. కొద్దిగా బ్యాటర్ ని తీసుకుని చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చిన్న చీజ్ క్యూబ్ కానీ మొజరెల్లా కానీ మధ్యలో స్టఫింగ్ గా పెట్టచ్చు. దగ్గరికి రౌండ్ గా చుట్టేసుకుని ప్లేట్ లోకి పెట్టేసి వేరే బౌల్ లోకి కొద్దిగా గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేయాలి. వేరే బౌల్ లో బ్రెడ్ క్రంబల్స్ ని తీసుకోవాలి. రెడీ చేసుకున్న బౌల్స్ ని ఫస్ట్ పిండిలో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రంబల్స్ లో వేసేసి ఆ బౌల్ ని వీడియోలో చూపించే విధంగా ఇలా రౌండ్ గా తిప్పితే బ్రెడ్ క్రంబల్స్ అన్ని దానికి స్టిక్ అయిపోతాయి. ఈ విధంగానే అన్ని బౌల్స్ ని ప్రిపేర్ చేసుకుని టైం ఉంటే 10 మినిట్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ వేడికి లోపల ఉన్న చీజ్ అంతా మెల్ట్ అయిపోయి స్వీట్ కార్న్ చీజ్ బౌల్స్ రెడీ అయిపోతాయి. స్వీట్ కార్న్ తో ఈ రెసిపీసే కాదండి, ఇంకా చాలా రెసిపీస్ ని మన ఛానల్ లో పోస్ట్ చేశాను. మీరు ఇబ్బంది పడకుండా ప్లేలిస్ట్ లో ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఆ రెసిపీస్ కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. స్వీట్ కార్న్ తో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.